कांग्रेस पार्टी तोने अभिवृद्धि संक्षेम साध्यमनि पालकुर्ति नियोजकवर्ग में कांग्रेस पार्टी कार्यकर्ता बेदरी बीआरएस पार्टी में चर्चुकोनी नीच राजकीयालकु पाल्पडुतुन्न ఎర్రబెల్లికి ఓటమి తప్పదని ఇక మూటా ముల్లే సర్దుకోవాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అనుమండ్ల జాన్సీ రెడ్డి స్పష్టం చేశారు. కొండగండ్ల మండలం మైదం చెరువు గిర్నితండ బాలు నాయక్ తండ పెంకుల తండ గ్రామాల్లో మూడవ రోజు గడప గడపకు కాంగ్రెస్ పల్లె పల్లెకు జాన్సమ్మ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జాన్సీ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో మహిళలు మంగళ హారతులతో కోలాటాలు ఆటపాటలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాన్సీ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనకు నీళ్లు మన ఉద్యోగాలు మనకే వస్తాయనుకుంటే కేసీఆర్ కుటుంబంలోనే ఉద్యోగాలు వచ్చాయి తప్పితే ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం రాలేదని ఏ ఒక్కరు కూడా లబ్ధి పొందలేదన్నారు. పంజేసి సోనియా గాంధీ గారు రాజ్యాన్ని తెచ్చుకుందాము 500 కే సిలిండర్ మనం ఎక్కడికి పోయినా ఆర్టీసీ బస్సులో मन की उचित टिकट कवसर लेकिन मन एन सारे अन्न सारे पुटी पोवच्छ पुटंट दी खर्च अवसर लेकिन गेल मन की 15,000 प्रती रईत की मल्ल प्रती कूली की 12,000 वरी पंटन रईत ईदल बोनस एंकंटे रईत मन की रा పిల్లల की ఎక్కడ కొనుకొచ్చుకుంటున్నా ఫుడ్ అంటే ఏ మన రత్నదీప అంటున్నారు రత్నదీప కాదు మన రైతన్న ఎంత కష్టపడతేనో ఎంత కష్టపడిస్తేనో ఇక్కడ ప్రతి పిల్లడికి ఉద్యోగం ఉండాలి అది మన ఆడ పిల్లలు గాని మగ పిల్లలు గాని ఈక్వల్ గా మనం చదివించాలి మనకి ఇంద్రమ్మ గారు కూడా మన సోనియా గాంధీ గారు మొన్న వచ్చి మనకి 6 గ్యారెంటీ కార్డు ఇవ్వడం జరిగింది అందట్లో మన పిల్లలకి మగ పిల్లడికైనా ఆడ పిల్లడికైనా 5 లక్షలు చదువుకోవడానికి ఇస్తారు. సో మనం పిల్లల్ని చదివించుకోవాలి. మనం ఎప్పుడైనా గానీ ప్రమేయం గుర్తుంచుకోవాలి. మనం తాకట్టు పెట్టొద్దు. మనము ఎవరికింద బానిసం కాదు. మన పిల్లలు కూడా చదువుకొని ఉపయోగపడాలి రేపు ప్రపంచానికి. రేపు మన దేశానికి తప్పకుండా మీరందరూ కూడా అది తప్పకుండా మీరు అది కాన్సంట్రేషన్ చేసి మన పిల్లలు మాత్రమే ఎట్లా చదువుకోవాలి మన పిల్లలకి ఎట్లా ఉద్యోగాలు చెప్పించుకోవాలి అనేది మీరు ప్రయత్నించండి ప్లీజ్ దయచేసి మన మీకు తదా మనకి మీరు తెలుసుకోవాలి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మన జీవితాలు మన పిల్లల జీవితాలు ఇట్లే ఉండాలి వాళ్ళు పరిపాలన చేస్తే మాత్రము ఇంకా 5 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళు కూడా ఇట్లే ఉంటాయి సో మీరు ఆల్్రెడీ 15 ఏళ్ళ నుంచి వాళ్ళకి అవకాశం ఇచ్చారు దయలేని దయాకరావుకి ఇంకొకసారి ఇస్తే మన పిల్లల జీవితాలు గాని మన జీవితాలు గాని మన తండల భవిష్యత్తు గాని ఇంకా 15 ఏళ్ళు నిక్కపోతాయి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను చాలా మంది పిల్లలు అడుగుతున్నాను ఎన్నో తరగతి వరకు ఉంది